మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు చైతన్య, అన్నపూర్ణ ఫోటో స్టూడియోలో హీరోగా చేశానండి. జూలై 21వ తారీఖున మా సినిమా అన్నపూర్ణ ఫోటో స్టూడియో థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను, ప్లీజ్ కమ్ వాచ్ అవర్ ఫిల్మ్. ప్లీజ్ కమ్ వాచ్ అవర్ ఫిల్మ్ ఇన్ నియరెస్ట్ థియేటర్స్. ఒక మంచి సినిమా చేశామండి. ఒక మంచి సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్లాలంటే మీడియా చాలా చాలా ఇంపార్టెంట్. సో మా సినిమాకి, మా ప్రయత్నానికి మీ సహకారం కూడా తోడైతే ఒక సూపర్ హిట్ సినిమా ఆడియన్స్కి ఇచ్చిన వాళ్ళం అవుతాము. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ కంటెంట్. ఒక రెట్రో స్టైల్లో 80s బ్యాక్డ్రాప్లో తీసిన ఫిల్మ్ అండి ఇది. బిగ్ బెన్ సినిమాస్, పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్ లాంటి మంచి కాంటెంట్ ఉన్న సినిమాలు తీసిన బిగ్ బెన్ సినిమాస్ ద్వారా వస్తున్న మరొక చిత్రము, అండ్ ఓపిట్ట కథ డైరెక్ట్ చేసిన చందు గారు తీస్తున్న మరొక చిత్రము. సో అంటే ఇలాంటి కాంబినేషన్లో వస్తుంది అని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలాంటి ఒక సినిమా మేము చేశామని. నేను 30/21 తర్వాత అంతకన్నా ఎక్కువగా ఎంజాయ్ చేసిన సినిమా అండి అన్నపూర్ణ ఫోటో స్టూడియో. ఇందులో నా క్యారెక్టర్ పేరు చంటి. 30/21లో పృథ్వీ ఎంత పాపులర్ అయిందో దానికి 10 times ఎక్కువ మైలేజ్ ఉన్న క్యారెక్టర్ అండి. అంటే త్రూ అవుట్ ద ఫిల్మ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ, మిమ్మల్ని నవ్విస్తూ, మిమ్మల్ని ఏడిపిస్తూ త్రూ అవుట్ ద ఫిల్మ్ సాగిపోయే క్యారెక్టర్. సినిమా అయిపోయేలోపు మీరు చంటి అండి నా క్యారెక్టర్ తోటి విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ క్యారెక్టర్. ఇది కోన సినిమా తర్వాత కేరళలో అందమైన ప్రదేశాలు, వెరీ బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి. అంటే మేము చేసిన లొకేషన్స్ ఇప్పటికీ వేరే ఏ సినిమాలో రాలేదు. అంటే అలాంటి లొకేషన్స్ మేము చూస్ చేసుకున్నాం ఎందుకంటే అది సినిమాకి అవసరం. బికాస్ దిస్ ఇస్ ఏ 80s బ్యాక్డ్రాప్ ఫిల్మ్. మేము ఇప్పుడున్న రోడ్స్లో కానీ లేకపోతే ఇప్పుడున్న నీళ్ళల్లో కానీ చేయలేము. అప్పుడు ఫీల్ క్రియేట్ చేయాలంటే సెల్ టవర్స్ లేకుండా, సీసీ రోడ్లు లేకుండా ఆ ఫీల్ రావాలంటే రెడ్డి చేసి పల్లెటూళ్ళ లోపలికెళ్ళి అలాంటి ఫీల్ ఉన్న విలేజెస్ని, అలాంటి ఫీల్ ఉన్న లొకేషన్స్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో విజువల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియలీ రియలీ బ్యూటిఫుల్. అండ్ పాటల విషయానికి వస్తే ప్రిన్స్ హెన్రీ గారు చాలా చక్కటి మ్యూజిక్ ఇచ్చారండి. అంటే ఆల్ 4 songs హ్యావ్ బికమ్ సూపర్ పాపులర్. రంగమ్మ అయితే పబ్స్లలో, రెస్టారెంట్స్లో ప్లే చేస్తున్నారు, పార్టీస్లో ప్లే చేసుకుంటున్నారు. సయ్యాట విత్ సయ్యాట అనేది ఒక బ్యూటిఫుల్ ఫోక్ కైండ్ ఆఫ్ సాంగ్, మన ఊర్లను డిస్క్రైబ్ చేస్తూ సినిమాలో వచ్చే ఫస్ట్ పాట. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి పండక్కి కొన్న సినిమ మొత్తం ఇదే పాట ప్లే చేస్తారు. ఐమ్ రియలీ రియలీ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ అండి. చాలా చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్. అంటే యాక్టర్స్కి ఇలాంటి, నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే యాక్టర్స్కి ఇలాంటి క్యారెక్టర్స్ చాలా అరుదుగా వస్తాయండి. అంటే ఎప్పుడో 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో వస్తే రావచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే ఇది చాలా చంటి అనే క్యారెక్టర్ చాలా అప్పుడే మీకు చాలా ఇన్నోసెంట్ అనిపిస్తుంది. అప్పుడే ఏంటి వీడు ఇలా మారిపోయాడా, అసలు వాట్ ఈస్ దిస్ అనే చిన్న కన్ఫ్యూజన్, చిన్న క్వశ్చన్ మార్క్ క్రియేట్ చేస్తుంది. సో మిమ్మల్ని ఇట్ విల్ టేక్ యూ త్రూ ఏ రోలర్ కోస్టర్ రైడ్. అంటే యూనో ఇట్స్ గాట్ దట్ బ్యూటిఫుల్ గ్రాఫ్ చంటి అనే క్యారెక్టర్కి. వెరీ ప్యూర్, వెరీ ఇన్నోసెంట్, వెరీ స్మార్ట్ అట్లా అని చెప్పి మళ్ళీ అమాయకంగా వెరీ ఫన్నీ ఉంటాడు. సో ఐఎమ్ వెరీ లక్కీ, వెరీ బ్లెస్ టు హ్యావ్ ప్లేడ్ దిస్ క్యారెక్టర్ చంటి. నాకు ఎప్పటికీ ఈ క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. అండ్ మీకు కూడా ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా గుర్తుండిపోయే క్యారెక్టర్ అండి. అప్పట్లో శోభన్ బాబు గారు, తర్వాత కృష్ణ గారు, తర్వాత మన రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే చెప్పిన బాబు గారు, ఇట్లాంటి ఫ్యామిలీకి దగ్గరగా ఉండే క్యారెక్టర్ అండి చంటి క్యారెక్టర్. నాదనే కాదు, మీరు సినిమాలో చేసిన మిగతా వాళ్ళందరి క్యారెక్టర్స్ కూడా చాలా దగ్గరగా ఉంటాయి మనకి. అంటే మనం రోజు చూసే మనుషులు అరే వీడేంటి మన ఈ అమ్మాయిలా ఉన్నాడు, లేకపోతే ఈ అబ్బాయిలా ఉన్నాడు, వెరీ వెరీ ఫెమిలియర్ క్యారెక్టర్స్ అండి. ఎక్కడి నుంచో బయటికి వెళ్ళి తీసుకొచ్చి ఏదో క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ కాదు, మన చుట్టూ ఉండే వాళ్ళ నుంచి తీసుకునే క్యారెక్టర్స్. అందుకనే మేము ఈ సినిమాలో కూడా యూనో చాలా న్యాచురల్గా, ఆర్గానిక్గా, మేకప్ లేకుండా రియల్ ఫీలింగ్ క్రియేట్ చేయడానికి ట్రైడ్ అవర్ బెస్ట్ అండి. ట్రైలర్ ని విజయ్ దేవరకొండ గారు లాంచ్ చేశారు కదండి, ఆయన ఫ్యూ వర్డ్స్ చెప్పారు సినిమా చాలా బాగుందని, దాని మీద మీ రియాక్షన్? ట్రైలర్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. విజయ్ దేవరకొండ గారు ట్రైలర్ లాంచ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ
హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ. అండ్ ఈ మధ్య సినిమా కూడా చూశారు, ఈ రియల్లీ లవ్ ద ఫిల్మ్, చాలా చాలా నచ్చింది ఆయనకి. తర్వాత చిన్న హార్ట్ ఫెల్ట్ మెసేజ్ కూడా తన ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో పోస్ట్ చేశారు, వెరీ ఎమోషనల్ మెసేజ్. బిగ్ బెన్ సినిమాస్ నాకు ఎలా అయితే లవ్ ఇచ్చిందో, లైఫ్ ఇచ్చిందో, తర్వాత నాలాంటి యంగ్ బంచ్ ఆఫ్ టాలెంట్ కూడా లైఫ్ ఇస్తుంది, ఇట్ ఈస్ ఫుల్ఫిలింగ్ ద డ్రీమ్స్ ఆఫ్ యంగ్ యాక్టర్స్ అని చెప్పారు, విచ్ ఇస్ వెరీ ట్రూ అండి. అంటే ఒక కొత్త టీం, మేము ఎవరో కూడా మీకు తెలియదు, నేనంటే బాగా తెలుసు, మిగతా వాళ్ళు ఎవరో కూడా మీకు తెలియదు. ఇలాంటి ఒక టీమ్ని నమ్మి బిగ్ బెన్ లాంటి సంస్థ మా మీద ఇన్వెస్ట్ చేసింది అని అంటే, అది వారికి స్టోరీ మీద ఉన్న నమ్మకము, మా మీద ఉన్న అంటే తద్వారా మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మాకు ఇచ్చిన ఒక అవకాశము. సో బిగ్ బెన్ సంస్థ కూడా ఎప్పటికీ విల్ బి రియల్లీ రియల్లీ గ్రేట్ఫుల్ అండ్ ఈ అవకాశం ఇచ్చిన చంద్ర గారికి. యాక్టర్స్కి ఇలాంటి ఒక అవకాశం రావడం అనేది, ఎయిటీస్ బ్యాక్ డ్రాప్కి వెళ్ళి ఎయిటీస్లో ఉన్న క్యారెక్టర్స్ని ప్లే చేయాలంటే రావు, చాలా అరుదుగా వస్తుంటాయి. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ చందు గారికి మరొకసారి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ దయచేసి డైరెక్టర్స్ లైక్ మార్తి గారు, హరీష్ శంకర్ గారు, అలాగే ప్రియదర్శి గారు, సుహాస్ గారు, ఇలాగా ఇండస్ట్రీలో చాలామంది సపోర్ట్ చేశారు సార్. వారికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. స్టార్టింగ్ మా ఫస్ట్ సాంగ్ రంగమ్మ దగ్గర నుంచి మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ వరకు, విజయ దేవరకొండ గారు, తర్వాత విశ్వక్ సేన్, సుహాస్, ప్రియదర్శి, తరుణ్ భాస్కర్, వీళ్ళందరూ మంచి మంచి సెలబ్రిటీస్ అందరూ ఇది చేశారండి. అండ్ ఏదో మేము వెళ్ళి అడిగితేను లేకపోతే అలా చేసింది కాదు, వాళ్ళు ఆర్గానిక్గా వాళ్ళకి నచ్చి వాళ్ళు మనస్ఫూర్తిగా చేసిన ఇదండి. సో ఐ రియలీ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. ఇంతమంది చేశారు అని అంటే దెర్ ఇస్ సంథింగ్ ఇన్ ద ఫిల్మ్, ఊరికేనే ఏదో వచ్చి చేసేది కదా. అండ్ మీరు ఇప్పుడు వీటన్నిటికీ వచ్చిన వ్యూస్ కానీ లేకపోతే వస్తున్న బస్ కానీ చూస్తుంటే దెర్ ఇస్ సంథింగ్ ఇన్ ద ఫిల్మ్ అండి. అది మీరు చూసి థియేటర్కి వచ్చి చూసి మీరు చెప్పండి, మేము మా సినిమా బాగానే ఉంది అని చెప్పుకుంటాం. సో జూలై 21వ తారీఖున ప్లీజ్ మా సినిమాని థియేటర్లో వాచ్ చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వండి. బాగుంటే మీకు నచ్చితే ఇంకొక 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ.